నెల్లూరు జిల్లా కావలి 13వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్యనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. पड़ी चक्कर सचि वेको बेय सी पे बेय तुम कम इंटर आ बेय सी पे पात सामानी दात बटल का पात चप्पल का प्लास्टिक धर्मोपाल अटल का अर्थम अवी देश अवे वासन रहा कदा वासन इलां चबा वाची को वेस्टे అది ఎన్వీ కావచ్చు వెజ్ కావచ్చు అది వండిన తర్వాత మిగిలిపోతాయి కొన్ని ప్లేట్లో తిన్నప్పుడు గట్ట కొండలో ఉన్నప్పుడు చట్టులో ఉన్నప్పుడు అవి అదేవిధంగా పండ్లు అన్ని రకాలు అదేవిధంగా అన్ని రకాల పూలు అన్ని రకాల ఆకులు ఉల్లిపాయ పొట్టు ఇంట్లో కొట్టిన దుమ్ము దోళి బూదు కోడిగుడ్డు మీద వచ్చే పెంకు అదేవిధంగా వీటిని మాత్రమే ఆ డబ్బాలో వేసుకోండి. మీకు ఒక 1/2 కేజీ 1/2 కేజీ వస్తుంది. లేదు పార్సెల్ తెచ్చుకుంటారు. దానిలో మిగిలిపోతే పాత్రలోనో లేకపోతే కవర్లోనో ఆ మిగిలిపోయిన దాన్ని దీనిలో వేసుకోవాలి డబ్బాలో. కవర్ని కొడి చెప్పులో వేయాలి సంచిలో. అలా వేసుకొని రెండు ఇచ్చేయాలి. కొడి తను రాకపోతే ఈరోజు అదే ఈరోజు ఇంట్లో ఉంచుకొని వేట ఇవ్వాలి. చెట్టు ఉంటే మీ ఇంట్లో ఉండాలి లేదంటే బండిలో ఉండాలి. లేకపోతే ఆ కింద పోసి మీతో నేనేస్తున్నా. అలా చేయకపోతే పర్యావరణం పాడైపోతుంది. రేపు నీలాంటి జనరేషన్కే నష్టం వస్తున్నాయి కదా. వింత చెప్పదు మనమే ఆహ్వానిస్తున్నాం తప్పులు చేసుకో. మిమ్మల్ని మార్చడానికి వీళ్ళందరినీ పెట్టాం టీంని. చెప్తున్నాను వచ్చిన రోజు మరి చెప్పినప్పుడు మారాలి కదా. పోయి కింద పోయిన ఏముంది దాన్ని చూస్తాను. కింద పోయింది నీళ్ళు కూడా దానం పోతాయి. నీళ్ళు సింక్లో కడుక్కోవచ్చు కదా. చూడండి తడి పడి మొత్తం కలిపే ఉంది. అదంతా వాడు శుభ్రం చేయాలంటే ఎంత టైం పడుతుంది? 100లకి 200లకి. ఈసారి మీతోనే వేస్తా నువ్వు కూడా. ఇంకెవరిది పైన మరి మీరు ఏం చూస్తున్నారా? మా రోజు ఇంకా జనాభాలకు వస్తున్నారా? ఇంకొక వస్తారు ఎవరున్నారు ఇక్కడ? పండ్లు అవన్నీ ఇంకా సారు కూడా వచ్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికన్నా మీరు మారాలి. మీరు కవర్ చేస్తారు వచ్చామా? బియ్యం తింటున్నాం కదమ్మా. బియ్యం సంచి ఉంది కదా. నువ్వు ఆ పైరు ఉన్న కవర్ని బియ్యం సంచిలో వేసుకోవాలి. లోపల ఉన్న కానీ డబ్బాలో వేయాలి. అసలు అలాంటి ప్లాస్టిక్ కవర్ వాడు అవి ఉంటే మీకు కూడా పెనాల్టీ ఏమన్నా కావాలండి. ఎంత టైం పడుతుంది అవన్నీ ఏర్పడానికి? ప్లాస్టిక్ పూలు ఉన్నాయి. ప్లాస్టిక్ పూలు ఉన్నాయి. ఇది కూడా ఉంది ప్లాస్టిక్ పక్కనే. వెంటనే కనుక తీసేస్తే అది కూడా ఉండదు కవర్లో.
అయినాడు కదా అట్లా ఉంటాయి. రాబోయే రోజుల్లో అట్టుకోడు తీసుకోండి. ఇది ఎంత వస్తుందంటే ఒక పావు కేజీ అర కేజీ వస్తుంది. దీన్ని మీరే ఎరువుగా తయారు చేసుకుని ఇష్టం పెడతాం. ఇది మాత్రమే మేము ఖర్చు చేస్తాం. ఆ ఎరువులు మీరు మొక్కలు చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి ఒక మొదలు పోతుందంటే పర్యావరణం పడుతూ డబ్బులు వస్తుంది. డబ్బులు కావాలంటే కలపండి. డబ్బులతో మేము హ్యాపీగా జీవించాలనుకుంటే విడిగా ఇవ్వండి. దానివల్ల మీ ఒక్కరికి నష్టం కాదు, సమాజానికి నష్టం. సమాజానికి పెళ్లి చేసే అవకాశం ఎవరికి లేదు. మీరు కూడా నమ్మ దయచేసి వినండి. చేయకపోతే ఎలా చేయించాలి అర్థమే కాదు. ఓకే లేదన్న ఏమనుకోవద్దు. దీపావళి కార్యక్రమాలన్నీ Hey, 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 hey.